హాయ్ అండి, బేబమ్మ వంటల యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మీకోసం అటుకులు బెల్లం పాయసం చేశానండి. చాలా బాగుంటుందండి, చేసుకోవటం కూడా చాలా ఈజీ, చాలా టేస్ట్ ఉంటుందండి. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక గిన్నెలోకి 2 కప్పులు పాలు పోస్తున్నానండి. కొంచెం వాటర్ వేస్తున్నానండి పాలల్లో. స్టవ్ వెలిగించి పాలు కాగబెట్టుకుందామండి. పాలు కాగుతూ ఉంటాయి, మనం అటుకులు వేయించుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టానండి అటుకులు వేపుకోవటానికి. 1 కప్పు అటుకులు వేస్తున్నానండి. మంట తక్కువలో పెట్టండి. ఇలా కలుపుకుంటూ వేపుకోండి 2-3 నిమిషాలు. ఇలా లైట్గా వేయించుకోండి. ఒక గిన్నెలోకి తీసుకుందామండి. అటుకులు వేపుకున్న బాండీలోనే కొంచెం నెయ్యి వేస్తున్నానండి. జీడిపప్పు, బాదం పప్పు, బ్లాక్ కిస్మిస్ తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే తెల్ల కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. మంట తక్కువలో పెట్టి వేపుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేగాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా వేపుకోండి. పాలు కూడా చక్కగా తిరుగుతున్నాయండి. అటుకులు వేసుకుందాం. అటుకులు ఉడుకుతూ ఉంటాయండి, మనం బెల్లం కరగ పెట్టుకుందాం. 1 గిన్నెలోకి 1 కప్పు బెల్లం ముక్కలు వేస్తున్నానండి. కొంచెం వాటర్ వేస్తున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి, బెల్లం గిన్నె. బెల్లం కరిగించుకుందాం. బెల్లం అంతా చక్కగా కరిగిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అటుకులు చక్కగా ఉడికేయండి, ఇలా మెత్తగా ఉడికించుకోండి. మంట తక్కువలో పెట్టుకోండి. కొంచెం యాలకుల పొడి వేస్తున్నానండి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నానండి. అంతా ఇలా కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కరిగించుకుని బెల్లాన్ని వేసుకుందామండి. ఇలా వడకట్టుకునే తీసుకొని వడకట్టుకోండి. నలకలున్న చెత్తన్న వచ్చేస్తుందండి. బెల్లం కరగపెట్టాం కదండి, అది కొంచెం చల్లగయ్యా పోసుకోండి. అంతా ఇలా కలుపుకోండి. అటుకులు బెల్లం పాయసం రెడీ అయిందండి. 10 నిమిషాల తర్వాత తినేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.